ఏఆర్టీయు తెలంగాణ శాఖ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన కార్మికులు చట్టబద్ధంగా గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో తమ సమస్యల పరిష్కారం కోసం పదే పదే చర్చించి చర్చల వల్ల సత్ఫలితాలు రాక కార్మిక చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి స్పందించకపోవడం వల్ల విధిలేని తప్పని పరిస్థితిలో సమ్మె బాట పడితే అదే సాకుగా చూపించి 50,000 మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను బజార్లో పడేసి ప్రైవేటీకరణ పేరుతో కృష్ణన్న చెప్పినట్టు 85,000 కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టడానికి వాటి విలువ 5,000 కోట్ల రూపాయలని చూపించి దోపిడీకి పాల్పడాలనుకుంటున్న సందర్భంలో 22 ఉపాధ్యాయ సంఘాలు ఉమాకర్ రెడ్డి అధ్యక్షతన, అదేవిధంగా మోడల్ స్కూల్స్, 2 పెన్షనల్, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఈ సమస్య ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, ఈ సమస్య తెలంగాణ ప్రజల యొక్క సమస్య, ఈ సమస్య ప్రధానంగా అత్యంత పేదవాడు ప్రయాణించే ఎర్రబస్సు సమస్య, ఈ సమస్య గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో పేదల పిల్లలకు చదువులు చెప్పే టీచర్ల సమస్య. ఎందుకంటే పేదలకు విద్య అందాలంటే ఎర్రబస్సు తండానికో గూడానికో వెళ్ళాలి, అది సమయానికి వెళ్ళినప్పుడు మాత్రమే పంతులు అక్కడ బడికెళ్ళి పిల్లలకు చదువు చెప్పగలరు. అదేవిధంగా ఇవాళ చార్మినార్ దగ్గర ఉన్న కార్మికుడు బాలనగర్కి వెళ్ళాలన్నా, ఎల్బీ నగర్లో ఉన్న ఐటీ ఉద్యోగి గచ్చిబౌలికి రావాలన్నా, ఏ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆర్టీసీ పనిచేయాలి. ఆర్టీసీ రథచక్రాలు కదిలినప్పుడే పిల్లలు బడికెళ్తారు, కార్మికులు ఉద్యోగానికి వెళ్తారు, పంతులు చదువు చెప్పడానికి వెళ్తారు. ఈ రకంగా తెలంగాణ ప్రజల యొక్క జీవితంలో జీవన పరిణామ క్రమంలో ఆర్టీసీ శాఖకు విడదీయలేని అనుబంధం ఉంది. మరి ఇవాళ పేదోళ్ళకు ఉపయోగపడే నిరంతరం 8 గంటలు కాదు, ఒక్కోసారి 10 గంటలు 12 గంటలు అల్పెరగకుండా ఈ హైదరాబాదులో ఒక అరగంట సేపు కారు సైకిల్ మోటారు నడిపితే ఈ ఉండే ఒత్తిడి, మన దగ్గర ఉన్న ట్రాఫిక్ను చూస్తే ఈ హైదరాబాద్లో నడిచే ఆటోల మధ్యలో వీటి మధ్యలో తప్పించుకొని నడపాలంటే అది పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టే. అంత ఒత్తిడిలో కూడా పనిచేస్తున్న కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 57,000 మంది ఉండి, రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా 7,000 మంది రిటైర్ అయినారు, ఏ ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. 57,000 మంది కార్మికులు ఉన్నప్పుడు 125,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఈ కార్మికులు చేస్తే, ఇప్పుడు 7,000 మంది ఉద్యోగస్తులు తగ్గిన తర్వాత 1,35,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఈరోజు తక్కువ మంది కార్మికులు ఎక్కువ శ్రమ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ శాఖ నష్టపోకూడదు, లాభాలతో నడవాలి, ఈ సంస్థ మనుగడ సాధించాలని చెప్పి కార్మికులు పని ఒత్తిడి పెరిగినా కూడా వాళ్ళు భరించుకుంటూ పనిచేసుకుంటూ వచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా సందర్భాలలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా చాలా చేసినాం, రైతు బంధు పథకం ఇచ్చినాము, లేకపోతే రకరకాల స్కీములు కేసీఆర్ కిట్లు ఇచ్చినాము, ఇట్లా ఏంటంటే ఆయన నేను చెప్పని కూడా చాలా చేసిన, ఎందుకంటే ఇది మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్తున్నాడు. ఈ సందర్భంగా పక్క రాష్ట్రంలో రవాణా శాఖను రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకున్నది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా రవాణా శాఖ ఉద్యోగస్తులను మేము జీతభత్యాలు ఇస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి అని అంటే మరి విలీనం చేసుకోకుంటే ఎట్లు ఇవ్వగలుగుతాడో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి చట్టం తెలిసినోడుగా. ఒకవేళ ఆయనకు అవగాహన లేకపోయినా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, ఐఏఎస్ను కేవలం ముఖ్యమంత్రి కార్యాలయ నిర్వహణ కోసమే 8-10 మంది ఐఏఎస్లను ఇస్తారు. రాష్ట్రం మొత్తం పరిపాలన సాగించడానికి దాదాపుగా 300-350 మంది ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఒక 200-250 ఐపీఎస్ అధికారులు ఉంటారు. అంటే ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ
సంబంధిత శాఖలో అవగాహన లేనప్పుడు మాకు అవగాహన కల్పించడానికి, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం పనిచేయడానికి, చట్టాలలో నిష్ణాతులైన వాళ్ళని అందరినీ మనకు పరిపాలన కోసం ఇస్తుంటారు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇంత సీరియస్గా ఆర్టీసీ కార్మికులు ఈరోజు సమ్మె బాటను పట్టినప్పుడు సమ్మె బాటను పట్టించడానికి పరిస్థితులు ఏంటివి, ఒకవేళ సమ్మె బాట పట్టే వాళ్ళ సమస్యల పరిష్కారం ఏంటిదని ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం, వాళ్ళు చేయకపోను అనుభవజ్ఞులైన కృష్ణన్న లాంటి వాళ్ళు 45 సంవత్సరాలుగా పేదోళ్ళ కోసం కొట్లాడుతూనే ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారికి రాజకీయంగా ఎన్ని అవకాశాలు ఇవ్వాలనుకున్నారో, రాజ్యసభ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ప్రజాప్రతినిధి ఎన్ని ఇచ్చినా దానికంటే కూడా బడుగు బలైన వర్గాల పక్షాన నిలబడి మాట్లాడటమే నాకు ఇష్టమని చెప్పి వారు వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడే. ఎందుకు వీళ్ళందరూ పదవులు వదులుకున్నారు? పదవులలో ఉంటే పరిమితంగానే ఉంటుండొచ్చు మా గొంతు, పార్టీకి లోబడి మాట్లాడాల్సి వస్తుందేమో, స్వేచ్ఛగా ఉంటే సమస్యలు లేవనెత్తవచ్చు అని చెప్పి వాళ్ళు ఆనాడు పదవులను తిరస్కరించారు. మరి ఇలాంటి వాళ్ళు తెలంగాణ సమాజంలో చుక్కా రామయ్య గారు కావచ్చు, వరవరరావు గారు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, ఇలా తెలంగాణ సమాజంలో చాలామంది చాలా సమస్యల మీద అవగాహన ఉన్న మేధావులు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఏమైనా అనుమానం ఉన్నా, ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకపోయినా, ఒకవేళ ముఖ్యమంత్రి గారి సమస్యను పరిష్కరించాలంటే తెలంగాణ సమాజం అంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో చంద్రశేఖరరావు గారు ఆ ప్రయత్నం చెయ్యకపోను, వారు ఏమంటున్నారంటే సెల్ఫ్ డిస్మిస్, 2 రోజులు మీరు రాలేదు కాబట్టి, మీ బస్ డిపోలకు రాలేదు కాబట్టి మీ ఉద్యోగాలు తీసేసినాను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను అడుగుతున్న సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 2 రోజులు బస్ డిపోలలో నౌకరికి రాని వాళ్ళను నువ్వు డిస్మిస్ చేస్తే 6 సంవత్సరాలు సచివాలయానికి రాని మిమ్మల్ని పీడీ యాక్ట్ పెట్టి అండమాన్ జైల్లో పెట్టాలన్నా నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. ఎస్మా ప్రయోగిస్తాడంటే 2 రోజులు రాకపోతే, 2 రోజులకే ఎస్మా ప్రయోగిస్తే మరి 6 ఏళ్ళకి పీడీ యాక్ట్ అని పెట్టాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిందే తిరిగి ఆ కార్మికులు, ఆ ఉద్యోగ సంఘాలు, లేకపోతే మిగతా ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు సమాధానం ఎట్లా చెప్పాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడింది చెల్లుద్ది కదా అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ సమాజం ఎడ్డిది కాదు గుడ్డిది కాదు చూస్తూ ఊరుకో. సరే కొన్ని సందర్భాలల్లో ఉద్యమం ఉధృతంగా నడవచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలలో కొంచెం తక్కువ జరగవచ్చు, కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా భరించడానికి వీలు లేనట్టుగా ఉంది అని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది. ఈరోజు చంద్రశేఖరరావు గారు స్పష్టంగా మాట్లాడుతుండు, బరాబరు మాట్లాడడం, సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు, మీరు కార్మికులే కాదు మీ సంఘాలని గుర్తించమని. అయ్యా చంద్రశేఖరరావు గారు చట్టబద్ధంగా కార్మికులు గుర్తింపు పొందిన సంఘంగా చట్టం అమల్లో ఉన్నప్పుడే నెగ్గి అధికారిక సంఘంగా ఉన్నారు. ఆ అధికారిక సంఘమే మీకు నోటీస్ ఇచ్చింది, అర్ధాంతరంగా గేమ్ రూల్ మారవడానికి వీల్లేదు, 2020 క్రికెట్ ఆడడానికి మొదలుపెట్టిన తర్వాత సగం ఆట ఆడినాక గేమ్ రూల్ మారుస్తా అంటే చెల్లదు. ఇవాళ వీళ్ళు చట్టబద్ధంగా ఎన్నికైన కార్మిక సంఘాలుగా మీకు నోటీస్ ఇచ్చి సమ్మె బాట పట్టిన తర్వాత నేను గేమ్ రూల్ మారుస్తే వీళ్ళు లేరు అని అంటుండు. ఇక్కడున్న మిత్రులందరూ కూడా చదువుకున్న వాళ్ళు తెలివికల్లోలు, కానీ చంద్రశేఖరరావు గారి మాయాజాలం అప్పుడప్పుడు కుయుక్తులను ఎమరుపాటున గమనించరు. చంద్రశేఖరరావు గారికి తెలిసి ఆయన మాట్లాడేది చెల్లదని, అందుకే ముఖం చెల్లక బయటకు వచ్చి మాట్లాడతాడు, లోపల ఉండి ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుండు. చర్చలు లేవని కానీ మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు? కేవలం సీఎం పేషీలో ఉండే రిపోర్టర్లతోని రాపిచ్చి పంపిస్తే మా పాత్రికేయ మిత్రులు అయితే ఇక ఆయన చెప్పిన దానికంటే పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాస్తారు. ఎందుకంటే కొన్ని వాళ్ళ చేతులకే వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక వాళ్ళకి కావాల్సినట్టుగా రాస్తుర్రు. రాష్ట్రకి ఏమంటాడంటే ఆంధ్రజ్యోతిడో సాక్షిడో రాస్తే నేను ఆనే బాధ్యుని నేను చెప్పినా అంటారు చూడండి కేసీఆర్, మీరు రాసి పెట్టుకోరు నేను చెప్తున్నా. ఎందుకంటే రాసింది ఏది కూడా ఆయన మాట్లాడలే, ఎవడో పంపిస్తే ఎవరో రాసారు, దున్నపోతే తినిందంటే దూడని గట్టేయండి అన్నట్టుగా. ఇప్పుడు ఆయన సెల్ఫ్ డిస్మిస్డ్ వీళ్ళు సంఘాలే కావని ఆయన అన్నాడని చెప్పి అన్ని పెద్ద పెద్ద అక్షరాలతో టీవీలలో చూపిస్తారు, పేపర్లలో రాస్తారు. ఇది చట్టబద్ధత అసలు చెల్లుతుందా? కేసీఆర్కి తెలుసా? చెల్లదని. అందుకే కేసీఆర్కి ముఖం లేదు బయటకు వచ్చి మాట్లాడానికి.
అందుకే కేసీఆర్ ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? నిజంగానే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే, చట్టబద్ధత ఉంటే బయటకు వచ్చి మాట్లాడేటోడు, లోపల దాచిపెట్టుకొని ఎందుకు, లోపల ఎందుకు దాచుకున్నాడు? రెండవది, తెలంగాణ ఉద్యమంలో ఈ సంఘాలతో పనిచేసిన వాళ్ళు, ఆ సంఘానికి గౌరవాధ్యక్షులు ఉన్న వాళ్ళు, లేకపోతే అన్ని సంఘాలను కూడగట్టిన వాళ్ళు, ఈ సంఘాలను అన్నిటిని కూడా కూడగట్టి కేసీఆర్ వెనకాల నిలబెట్టిన దాంట్లో క్రియాశీలక పాత్ర ఈటల రాజేందర్ పోషించండు. ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు ఇది చట్టబద్ధం కాదు, మీరు చేస్తున్న తప్పని ఎందుకు అంటలేడు? మొన్నటి వరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఈరోజు ఏదైతే సంఘం ఎన్నిక కాబట్టేదో గుర్తింపు పొందిన సంఘంగా ఉన్న సంఘానికి హరీష్ రావు గారు గౌరవాధ్యక్షుడు ఉండే, మరి ఆ గౌరవాధ్యక్షుడు ఉన్న హరీష్ రావు ఎందుకు ఈ సమ్మె తప్ప అంటలేడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎవడు మాట్లాడుతున్నా ఈరోజు ఈ సమ్మె తప్పు ఆర్టీసీ వాళ్ళు లేరని? పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబలి దయాకరం, ఎవరా ఈ దొంగలంతా? ఎనడానే తెలంగాణ కోసం ఒక పూట అన్నం తినకుంటున్నాను వండుకూరు రాయిలో. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళు, తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎవడు తెలంగాణ వద్దన్నాడో, ఎవడు తెలంగాణ నిండా ముంచాలనుకుండో, ఎవడు తెలంగాణను తెగ నమ్ముకుందాం అనుకున్నాడో, ఎవడు తెలంగాణ పిల్లల సావులకు ఆ రోజు కారణమైందో, గాడిదలే వచ్చి ఇవ్వాల, మీ సంఘం కాదు మీ ఉద్యోగాలు లేవని మళ్ళీ ఇవ్వాలి ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి సావుకు కారణమైన, ఆ రోజు తెలంగాణ వద్దని పిల్లల సావులకు కారణమైనరు. ఈరోజు కార్మికులను, మీరు కార్మికులే కాదు, మీరు సంఘంతో సంబంధం లేదు, మీకు సమ్మెతో సంబంధం లేదు, మీరు ఎవరని ఇవాళ మళ్ళీ కార్మికుల సావులకు కారణమైనరు. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా అజయో, లేకపోతే శ్రీనివాస్ యాదవ్, లేకపోతే ఎర్రబాల దయాకరావు వాళ్ళ పాత్ర ఏంది? ఇవాళ వాళ్ళు బెదిరించినట్టు మాట్లాడటమో, రెచ్చగొట్టినట్టు మాట్లాడటమో, అవమానించినట్టు మాట్లాడటం వల్లనే ఇవాళ శ్రీనివాసరెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా లేనోడు కాదు, ఉద్యోగం పోతే సావాల్సిన అవసరం లేదు. ఆయన ఇద్దరు పిల్లలు దేశభక్తితో ఆర్మీలో పనిచేస్తారు, ఇద్దరు పిల్లలు బాగా సెటిల్ అయిన, వెల్ సెటిల్డ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. అంటే ఈ ఒక నెల జీతం కాదు, 10 సంవత్సరాల జీతం రాకపోయినా కూడా శ్రీనివాసరెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మరణ వాంగ్మూలం నేను చూసి వస్తున్నా. 50,000 మంది కార్మికుల జీవితాల మీద కొట్టి వాళ్ళ పొట్ట కొడుతున్న కేసీఆర్ నా చావుకు కారణము. ఈ నా చావు, ఈ శాఖను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడే దీనికి అర్థం ఉంది అని చెప్పి ఆయన మరణ వాంగ్మూలం డైయింగ్ డిక్లరేషన్ మేజిస్ట్రేట్ ముందలు ఇచ్చిండు. ఆయన చచ్చిపోయే ముందల లేఖ కూడా అదే రాసిండు. ఈ కార్మికుల యొక్క జీవిత ప్రమాణాలు పెరగాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పి ఆయన ఆత్మహత్యలో లేఖలో రాసిండు. అంటే అతను తెలిసి స్పష్టంగా అవగాహనతోటి కార్మికుల యొక్క జీవితాలు బాగుపడాలని, ఈరోజు ఎవరైతే కొద్దిమంది ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంతకుముందు మిత్రుడు హర్షయ్య చెప్పినట్టు ఆయన పెట్టే బొక్కల కూర కోసం పోయి ఆవురావురు మంది తినొచ్చిన వాళ్ళు చేసిన మోసాన్ని చూసి కడుపు మండి కాల్చుకొని చచ్చిపోయాడు. ఇవాళ ఉద్యోగ సంఘాలకి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాదు రాని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు మన తెలంగాణ సమాజంలో భాగం. ఆనాడు సకల జనుల సమ్మెను వాళ్ళు మొదలుపెట్టి ఆనాడు దసరా పండుగ చేసుకోకుండా ఉపాసం పండుకుంటే ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా మారి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మికులు ఇవాళ కాల్చుకొని చచ్చిపోతుంటే ప్రగతి భవన్లో కేసీఆర్ పెట్టే బొక్కల కూర తినడానికి మీరు వెళ్తుండ్రంటే, ఇక మిమ్మల్ని తెలంగాణ సమాజం ఏ రకంగా చూడాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యులను అడగండి. ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య బిడ్డల్ని కూర్చోబెట్టుకొని మీరు ఆర్టీసీ కార్మికుల సమ్మెను కాదని కేసీఆర్ పిలిచిపెట్టిన విందు భోజనానికి హాజరవ్వడాన్ని మీ భార్య బిడ్డలన్న మిమ్మల్ని ఆమోదిస్తున్నా, ఒక్కసారి వాళ్ళని అడగండి. వాళ్ళ మనసులో ఏముందో కనుక్కునే ప్రయత్నం చేయండి. మీరు కనీసం మా కోసం కాకపోయినా మీ భార్య బిడ్డల మనసులో ఏముందో దాన్ని గుర్తించి ఆలోచన చేసి తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టం, నష్టానికి గల కారణాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మిగతా ఉద్యోగ సంఘాలకు, కేసీఆర్కి మద్దతు పలకాలనుకుంటున్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళను ఆలోచన చేయండి అని చెప్పి నేను ఆ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీ ఉద్యోగాలలో మంచి పోస్టులు కావాలనో, లేకపోతే భవిష్యత్తులో
ఓ దేవిప్రసాద్ లాగానో ఓ శ్రీనివాస్ గౌడ్ లాగానో లేకపోతే ఇంకొకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకు దేశపతి శ్రీనివాస్కో ఏవో కొన్ని పోస్టులు ఇచ్చిండు కాబట్టి మీ నలుగురు ఐదుగురు పోస్టుల కోసం ఆలోచన చేయకండి. స్వామి గౌడ్ అని ఇంకో ఎన్జిఓ నాయకుడు ఉన్నాడు, ఎక్కడున్నాడో ఆలోచన చేయండి. ఆ రోజు ఉద్యమం సందర్భంగా దెబ్బలు తిన్న స్వామి గౌడ్ ఇప్పుడు ఏడుండు, ఇక్కడ నన్ను కనిపిస్తుండో ఒకసారి చూడండి, తెరమరుగా అయిపోయాడు. అంటే కేసీఆర్ అనేవాడు నిబద్ధత ఉండి ప్రజలలో గౌరవం ఉన్నోని ఎవరిని కూడా క్షమించి పక్కన కూర్చోపెట్టుకోడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రజలలో గౌరవం ఉన్నోళ్ళు ఎవరు కూడా కేసీఆర్ చుట్టుముట్టూత లేరు. తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు, తెలంగాణ సమాజంలో 5 పైసలంత విలువ లేనివాడు ఉంటేనే వాడిని కృషిస్తాడు కేసీఆర్. రేపు మీకేదాన్ని ఇచ్చిందంటే మీరు కూడా గంతేనే అని మీరు భావించుకొని మీరు అందరిని ముంచిన వాళ్ళు అయితేనే మీకు కేసీఆర్ పక్కన కుర్చీ ఉంటుంది. ఎవరికైనా కేసీఆర్ పక్కన కుర్చీ ఉందంటే మీరు చూడండి, నేను చెప్తున్నాను కాదు, విశ్లేషించండి. మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళని కావచ్చు, లేకపోతే అవకాశాలు కల్పించిన వాళ్ళని కావచ్చు. తెలంగాణకు ద్రోహం చేస్తే తప్ప, తెలంగాణ ప్రజల్ని నిండా ముంచితే తప్ప కేసీఆర్ దొడ్లో అవకాశం రాదు. మరి ఇవాళ ఇంత కీలకమైన సందర్భంలో అక్కడ సమ్మెబాటను వాళ్ళు పడితే స్కూలు బంద్ కేసీఆర్ చేసిండు. ఇది ప్రేమతో చేసిండా కోపంతో చేసిండా టీచర్లు ఆలోచన చేయండి. ఇవాళ స్కూళ్ళు బంద్ చేస్తే తప్పంటుండు, మరి కేసీఆర్ స్కూల్ బంద్ పెట్టు న్యాయమా? మీరు చెప్పరు కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీలు బస్ డిపోలు బంద్ పెడితే వాళ్ళని పోలీసులతోనే అరెస్ట్ అన్నాడు, మరి కేసీఆర్ ఇవాళ స్కూల్ బంద్ పెట్టండి. కేసీఆర్ తప్పు కదా, కేసీఆర్ను కూడా పట్టుకపోవాలి కదా, ఇది కూడా తప్పే కదా. ఇవాళ మరి ప్రత్యామ్నాయం చేయాలి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, పిల్లలకు చదువు చెప్పించాలి, సమస్యకు పరిష్కారం చూపించాలి ప్రభుత్వాలు తప్ప. నువ్వు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇది మూసేస్తా, ఆ సమస్య వచ్చింది కాబట్టి అది మూసేస్తా అంటే కేసీఆర్ గేట్లు ముయ్యారా? ప్రజలు ఎంతకాలం ఉంటాడు? నీ ఇంట్లో ఉద్యోగం లేకపోతే క్యాబినెట్లు ఇవ్వలేదు, నీ కుటుంబంలో చిన్న పంచాయతీ వస్తే తమిళసై గారు పొద్దున్నే ప్రమాణ స్వీకారం చేస్తే సాయంత్రానికల్లా కొడుకుని అల్లుడిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించను. నీ కొడుకుకు నీ అల్లుడికి ఉద్యోగం లేకపోతే 5-6 నెలలు కూడా ఓపిక పట్టలేదా? మరి తెలంగాణ సమాజంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగులు 6 సంవత్సరాల నుంచి నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులు తెలంగాణ వచ్చింది, పిల్లలకు నౌకరు వస్తుంది, ఇంత పెళ్లి చేద్దాం అనుకున్నారు. బెండకాయ ముదిరినా పిల్లగాడు ముదిరినా ఏమన్నా మళ్ళీ ఇంటికన్నా పనికొస్తారా? 6 ఏళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తే పెళ్లిళ్ళు చేద్దామనుకుంటే ఇలా పెళ్లి పెటాకులు లేకుంటే అశోక్ నగర్లో లేకపోతే యూనివర్సిటీలో చెట్లకాడ చెట్ల కింద కూర్చొని ఇంకా చదువుకుంటున్నావు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల. నీ వల్ల తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టం కేసీఆర్కి అర్థమవుతలేదా? కేసీఆర్ ఒకవేళ అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నప్పుడు చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ వరకే వద్దాం. ఆనాడు ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు హైస్కూలు, ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ నుంచి తెలంగాణ మొత్తం విద్యా వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్లాలని ఆనాడు ప్రభుత్వాలు ప్రయత్నం చేసి తెలంగాణలో విద్యా వ్యాప్తి కోసం చేసి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉంటే 8 టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చి టీచర్ రిక్రూట్మెంట్లు జరిగినాయి. మీకు అందరికీ ఇక్కడ ఉన్న టీచర్లకు అందరికీ మా సోదరి మనకి ఇంకా తెలిసి ఉండాలి, 9 ఇయర్స్ అవుట్ ఆఫ్ 8 మీ టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చి టీచర్ రిక్రూట్మెంట్ 120,000 మంది టీచర్లు నాకు తెలిసి రిక్రూట్మెంట్ జరిగింది ఆ రోజు. ఇన్ కంటిన్యూషన్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా, లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా మీకు టీచర్ నోటిఫికేషన్స్ ఇచ్చి టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. అంటే విద్యలో, విద్యాశాఖలో పెట్టే ప్రతి రూపాయి ఖర్చుగా భావించలే అన్నాడు ప్రభుత్వం, పెట్టుబడిగా భావించరు. పునరుత్పత్తి కోసం పనికొచ్చే తెలంగాణ సమాజంలో పెట్టుబడులుగా పేదోళ్ళ చదువు తెలంగాణ సమాజ నిర్మాణానికి పనికొస్తుందని చెప్పి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు ఈ పెట్టుబడి పెట్టి చేసిండ్రు. మరి ఇవాళ 6 సంవత్సరాలైంది, ఇవాళ విద్యా వాలంటీర్స్ వ్యవస్థ ఉందా? టీచర్ రిక్రూట్మెంట్ వ్యవస్థ ఉందా? రేషనలైజేషన్ పేరు మీద ప్రతి తండాలో గూడెంలో ఉన్న 16 మంది కంటే తక్కువ ఉంటే స్కూళ్ళన్నీ మూసేసారు. 4,500, 4,600 స్కూల్ పాఠశాలలు బంద్ అయిన నాకున్న సమాచారం ప్రకారం ప్లస్ ఆర్ మైనస్ ఏదో 10%. అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత దాదాపుగా 6-7 వేల వైన్ షాపులు, బార్లు, ప్రతి వైన్ షాప్కి ఒక పక్కనే మళ్ళీ అదేందో రూమ్, ఏం రూమ్ అది, సిట్టింగ్ రూమ్, పర్మిట్ రూమ్ అని ఇచ్చింది ప్రతి వైన్ షాప్. కానీ 4,500, 4,600 పాఠశాలలు మూతేసిండు.
అంటే కేసీఆర్ వచ్చినాక బళ్ళు బంద్ అయినాయి, బార్లు తెరుచుకున్నాయి. తెలంగాణ సమాజం మొత్తం దేశంలోనే లిక్కర్ సేల్స్ హయ్యెస్ట్, భారతదేశంలో అత్యధికంగా లిక్కర్ అమ్ముతున్న రాష్ట్రం తెలంగాణ, నెంబర్ వన్ స్టేట్. మన ఇన్కమ్ మొత్తం లిక్కర్ నుంచే. అంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన అభివృద్ధి తాగుబోతులను వ్యాప్తి చేయడంలో విద్య వదిలేసి తాగుబోతులను పెంచడానికి పనికొచ్చింది, సారాయి అమ్ముకోవడానికి పనికొచ్చింది. ఇట్లాంటి తెలంగాణ కోసమైనా ఇంతమంది చచ్చిపోయింది, ఇట్లాంటి తెలంగాణ కోసమైనా మీరందరూ టీచర్లు రోజు పొద్దున్న లేస్తే జనగణమనతో పాటు జయ జయ హే తెలంగాణ అనే పాటలు వాడిచ్చిన టీచర్లు ఇక్కడ ఉన్నారు. నేను ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా ఫస్ట్ స్కూల్కి పోయేటోని. స్కూల్కి పోగానే చిన్న చిన్న పిల్లలు, సార్ ఎప్పుడు రాజీనామా చేస్తావు సార్ అంటుంది. నేను టీచర్లు అడిగేది ఏంటని, సార్ నువ్వు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందని మేమే వాళ్ళకి చెప్పి అడిగిపించినాం సార్. అంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు ప్రభావితం చూపించి తెలంగాణ రావాలనే ఆకాంక్షతోని మీరందరూ పనిచేసింది. మరి ఇలా వచ్చిన తెలంగాణ 5 సంవత్సరాలలో సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు పిల్లలు చదువుతున్నారా లేదా అని 3 నెలల పరీక్షలు పెడతారు, 6 నెలల పరీక్షలు పెడతారు, 1 సంవత్సరం పరీక్షలు పెడతారు, 1 సంవత్సరం తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. కొందరిని పాస్ అంటారు, కొందరిని ఫెయిల్ అంటారు, కొందరు ఫస్ట్ క్లాస్ అంటారు, కొందరు డిస్టింక్షన్ అంటారు. అంటే పిల్లల యొక్క సమర్థతను 1 సంవత్సరాన్ని కొలబద్దగా తీసుకొని మీరు వీటన్నిటిని కూడా మీరు చెప్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలైనా కేసీఆర్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఫస్ట్ క్లాస్ వచ్చిందా డిస్టింక్షన్ వచ్చిందా, మీకు అందరికీ మేధావులైన టీచర్లకు మీకు అర్థమవుతలేదా? మేము చెప్పాలనా? మేము చెప్తే రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి వ్యతిరేకం కాబట్టి అంటున్నాడు అంటారు. హర్ష మాట్లాడితే ఇంకోటి అనుకోవచ్చు, ఇంకొక రాజకీయ పార్టీ మాట్లాడిందని అంటే ఇంకొకలాగా అనుకోవచ్చు. కానీ నిష్పక్షపాతంగా తెలంగాణను అంచనా వేసి మీరు పరీక్షా పత్రాన్ని దిద్ది ఎవరు పాస్ ఎవరు ఫెయిలో నిర్ణయించాల్సిన సందర్భం రాలేదా? ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా టీచర్ల సంఘాలు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చిందని నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తెలంగాణ సమాజంలో భాగం, తెలంగాణ నిర్మాణంలో భాగం, తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగం. మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు తీసుకోబోయే నిర్ణయం అత్యంత కీలకం. కాబట్టి నెక్స్ట్ 4-5 రోజులు ఈ రాష్ట్రానికి చాలా కీలకమైన సమయం, కీలకమైన సందర్భం. ఇవాళ ఒక కార్మికుడు చనిపోయిన ఇంకా కొద్దిమంది కార్మికులు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లలో కాల్చుకున్న వాళ్ళు ఉండరు. లేకపోతే ఈ పరిస్థితుల్లో ఒక 5 మంది దాదాపుగా డ్రైవర్లు కండక్టర్లు గుండె పగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే హార్ట్అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 6 అన్న చెప్తున్నాడు, 6 మంది కార్మికులు చచ్చిపోయినారు, 35 ఏళ్ళ వాళ్ళు కూడా గుండె ఆగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని అంచాలని చూస్తున్నాడు. 50,000 మంది కార్మికులు సంఘటితంగా రోడ్డెక్కిన కార్మికులను కూడా ఈరోజు పోలీసుల చేత అణిచివేసి ఉద్యమాన్ని నలిపేయాలనే ప్రయత్నం చేస్తుండు. ఒకవేళ ఈ సమ్మె విఫలం చెందితే భవిష్యత్తులో మీరెవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేరు. మిమ్మల్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి స్కూల్ కాడ కట్టేసి ఆయన కావాల్సిన దొడ్లో ఊడిగం చేయించుకుంటారు తప్ప టీచర్లుగా భవిష్యత్తును నిర్ణయించే మీరు పంతులుగా పాఠాలు చెప్పలేని పరిస్థితి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, మీ టీచర్ల సంఘాలు, అదేవిధంగా సింగరేణి సంఘాలు, రెవెన్యూ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు, టీఎన్జిఓ సంఘాలు, ఏవైతే మీ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలతో సహా నడుం బిగించాల్సిన సందర్భం వచ్చింది. ఈ సంఘాలు అన్నీ కూడా మాది కాదు ఈ సమస్య, ఆర్టీసీ వాళ్ళ సమస్య అనుకుంటే ఒకరి తర్వాత ఒకరిని ఏరి ఏరి పట్టుకొని కొట్టించి కేసీఆర్ దొడ్లో పని చేపించుకునే పరిస్థితి వస్తుంది. తెలంగాణ సమాజం అంతా మళ్ళీ బానిసత్వం వైపు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీల వైపు చూడకండి, మీ బాధ్యత మీరు నెరవేర్చాల్సిన సమయం సందర్భం వచ్చింది. ఖచ్చితంగా ఈ సమ్మెలో ఆర్టీసీ లొంగిపోవడమా, ప్రభుత్వం మెడలు వంచడమా అనేది తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఇవాళ ఈ సమ్మెగిన దెబ్బతిన్నదంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతులు నిలబడవు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ ఊరేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఇవాళ పాతికేయ మిత్రులారా, మీ యాజమాన్యాలకు కొన్ని ప్రత్యేకమైన కోరికలు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో మీ యాజమాన్యాలు వద్దన్న తెలంగాణ ఉద్యమంలో మీరు ఎట్లా భాగస్వాములైనో ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా నట్టేట ముంచుండు. 386 మంది మీ పాతికేయ మిత్రులు మీ ఆరోగ్య భద్రత వల్ల చచ్చిపోయారు, మీరు ఆ సంగతి మర్చిపోకండి. ఇవాళ ఒక కాకి చచ్చిపోతే ఆ కాకి చుట్టూతో 10 కాకులు చేరి సంఘీభావం పలుకుతున్న సందర్భంలో
ఇవాళ ఒక కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి జీవితంలో అన్నీ ఉన్నవాడు 50,000 మంది కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఆత్మ బలిదానం చేసుకుంటే మనుషులుగా మనం ఆలోచన చేయగలిగిన మనం, ఆలోచన విచక్షణతోని మద్దతు పలకాల్సిన మనం, తాత్కాలికమైన ఉపశమనాల కోసమో లేకపోతే విలాసవంతమైన జీవితం కోసమో కేసీఆర్కు సహకరిస్తే తెలంగాణ సమాజం నట్టేట మునుగుతుంది. తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, మీ పెన్నుకు పదును పెట్టండి, మీరు సహకరించండి. ఇవాళ జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం ఉండదు. ఒక కవి చెప్పిండు, పెన్ను మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. మీరందరూ ప్రయత్నం చేయండి. మీ బాధ్యత, మీ యాజమాన్యాలు సహకరించకపోయినా కొట్లాడండి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఇది ఆర్టీసీ సమ్మె కాదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం 4 కోట్ల ప్రజల మీద పెత్తనం చేయడానికి కంకణబద్ధుడై నిలబడి ఇవాళ నేను చర్చలు చేయను, దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి, ఎవరికి నౌకర్ లేదు, 50,000 మంది డిస్మిస్ చేసేసిన అని చెప్పి మాట్లాడితే అడగకపోతే ఇక ఈ సమాజం ఉన్నట్ట లేనట్ట మనం ఆలోచన చేసే మనుషులమా కాదా, లేకపోతే ఆలోచన చెయ్యలేని మిగతా జీవాల కంటే మనం హీనమా, ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి మిత్రులారా, వరుస కార్యక్రమాలు ఇచ్చారు. ఈ వరుస కార్యక్రమాలలో 19 తారీఖు రోజు రాష్ట్ర బంధుకు పిలిపించిండ్రు. మనమందరం రాష్ట్ర బంధుకు సహకరించాలి. నేను ఇవాళ విద్యార్థి సంఘాలకు, అది విద్యార్థి పరిషత్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, పీడిఎస్యు కావచ్చు, ఆర్ఎస్యు కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఐఎస్ఎఫ్ కావచ్చు, ఇంకేదన్నా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి నిరుద్యోగ యువకుల వరకు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, బంధును మనందరం స్వచ్ఛందంగా ముందుకొద్దాం. ఎవరో బంధు పిలిపిస్తే ఎవరో దాన్ని విఫలం చేయాలనే ప్రయత్నం కాదు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా, ఒక కుటుంబం యొక్క దోపిడీకి వ్యతిరేకంగా 85,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను ఒక కుటుంబం కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా మనందరం, సకల జనులు అందరం కలిసి రేపు 19 నాడు జరగబోయే బంధును పాటిద్దాం. చీమ చిటుక్కుమనాలన్నా కూడా మనకు తెలవాలి. ఇవాళ ఏ మంత్రిని కూడా ఏడో తిరగనీయకండి. 19 తారీఖు వరకు ఇవాళ మంత్రులను అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎక్కడ మంత్రులు వచ్చినా నిరసన తెలపండి. ఇవాళ కేసీఆర్ ధైర్యం అంతా ఒకటే, పోలీసులు, పోలీసు మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చిన తర్వాత ఎట్లాంటి వాళ్ళకు మీరు సల్యూట్ పెడతారు ఒకసారి ఆలోచన చేయండి. నిన్న మొన్నటి వరకు పిక్ పాకెట్లో లేకపోతే స్టాండ్లలో మూటలు తొంగిపెట్టేవాళ్ళని కూడా ఇవాళ ఆయన పెద్ద పెద్దోళ్ళని చేస్తే మీరు వాళ్ళకి సల్యూట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హోంగార్డ్ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని లాఠీలతో కొట్టించి మీ జీతాలు వస్తే, మీకు ఇబ్బంది వస్తే హోంగార్డ్కి వచ్చిన రోజు నేను పోయి గాంధీ హాస్పిటల్లో ఆత్మహత్యలు చేసుకున్న హోంగార్డ్ని బలకరించి వచ్చిన హోంగార్డ్ మిత్రులారా, ఇవాళ మీలాంటి సమస్యని ఆర్టీసీ కార్మికులకు వచ్చింది. మీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా కూడా పాటించకండి. మీరు చెప్పండి స్పష్టంగా, మేము కార్మికుల వైపున్నాము, మేము తెలంగాణ సమాజం వైపున్నాము, మేము తెలంగాణ సమాజం బాగు కోసం ప్రయత్నం చేస్తున్నాం, కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేమని చెప్పి మీ పై అధికారులకు చెప్పండి. చాలా వరకు హోంగార్డ్సే పోలీసు అధికారులకు డ్రైవర్లు. బంద్ రోజు మీరు ఎక్కడికక్కడ మీ అధికారుల బండ్లాడ వదిలేసిందంటే మీ అధికారులు కూడా బంద్ పాటించాల్సిందే. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే హోంగార్డ్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు జరగబోయే బంద్కు సహకరించండి. ఆనాడు మీకు సమస్య వచ్చినప్పుడు మేము అందరం అండగా నిలబడ్డాం, మీరు సచివాలయం ముట్టడికి వచ్చినప్పుడు మేము అండగా నిలబడ్డాం. మిమ్మల్ని మీరు పురుగుల మందు తాగి గాంధీ దవాఖానలు ఉంటే మేము వచ్చి మీకు అండగా నిలబడ్డాం. ఇవాళ హోంగార్డ్ మిత్రులకు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కింది స్థాయి ఉద్యోగస్తులకు కూడా, మీ పై అధికారులకు ఏసీ కార్లు ఇవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు ఇవ్వచ్చు, వాళ్ళని వదిలేయండి. కింది స్థాయి పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 19 తారీఖు జరగబోయే బంద్కు సంపూర్ణంగా సహకరించండి. మనందరం కలిసికట్టుగా కూర్చొని ఆకాశంలో తిరుగుతున్న పెద్ద పెద్ద ఘడీలలో నివసిస్తున్న కేసీఆర్ను రోడ్డు మీదకి రప్పిద్దాం, పేద ప్రజల మధ్యలో కూసబెడదాం, పేద ప్రజలకు అవసరమైన ప్రణాళిక ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధమైన తెలంగాణ అభివృద్ధి కోసం మనకు మనం సహకరించుకుందామని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పిఆర్టీ సంఘంలో వాళ్ళందరికీ నా తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసిన అన్ని కాలేజీలు చాలామంది మిత్రులు వచ్చారు, అందరు కూడా ఒకరి పేరు చెప్పి ఇంకెవరిదైనా పేరు మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఇక్కడికి విచ్చేసి సంఘీభావం తెలిపిన మీరందరూ
రేపు 4-5 రోజులు, ఎందుకంటే కేసీఆర్ దీన్ని విఫలం చేయడానికి శాయశక్తుల సర్వశక్తులు ఒడ్డుతాడు. ఈ సర్వశక్తులు ఒడ్డేటప్పుడు మనం అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నది. 19 బంద్ వరకు ఇప్పటి వరకు వాళ్ళు కార్యాచరణ ఇచ్చిండ్రు, దానికి సహకరించుకుంటూనే భవిష్యత్ కార్యాచరణ ఇంకేం చేయాలనో ఆలోచన చేసుకుందాం తెలియజేస్తూ మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.